సరే మాకు 5 సంవత్సరాల నుంచి థ్రిఫ్ట్ ఆగిపోయిందండి. మేము కొంచెం నేసినప్పుడు కొద్దిగా జమ చేసాం అనుకోండి, 100 చేస్తే వాళ్ళు కూడా 100 చేసి మాకు తర్వాత ఇస్తారు. అవి ఆపేశారు. నూలుకి సబ్సిడీ ఆపేశారండి, ఆ సబ్సిడీ కూడా ఇవ్వాలి. ఇవి ఆపేశారు. జిఎస్టీ కూడా మీరు తీసేసి మాకు చేనేతకి ఎక్కువ సాయం చేయాలని అనుకుంటున్నాం. ఇంకేమండి, ఇంకొకటి అండి, అది మనకి ఇప్పుడు పబ్లిక్ కొనడం తగ్గిపోయారు. ఇదివరకు సంక్రాంతి దీపావళి అలాంటి పండుగలు వస్తే చేనేత సొసైటీస్లో రిబేట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రిబేట్ ఎత్తేసారండి. ఇప్పుడు దాని వల్ల కూడా సేల్స్ తగ్గిపోయింది. మా ఎక్కువ సేల్ ఉందనుకోండి మనం ఎక్కువ నేసి ఎక్కువ మనకి సొసైటీకి ఎక్కువ యూజ్ అవుతుంది కదా, అదొకటి మీరు హెల్ప్ చేయాలండి. రిబేట్ ఒకటి ఇవ్వాలి, ఎక్కువ సేల్ అయ్యేలాగా చూడాలి. ప్లస్ ఇప్పుడు ఈ హ్యాండ్లూమ్కిన హ్యాండ్లూమ్ వచ్చేదానికి 1000 ఉందనుకోండి, పవర్లూమ్ సేమ్ అలాగే చేసి 800గా అమ్ముతున్నారు. అప్పుడు ఇది తగ్గిపోతుంది, హ్యాండ్లూమ్ సేల్ తగ్గిపోతుంది. అదొకటి మీరు అరికట్టాలండి. మన అంతకుముందు క్రితం మన గవర్నమెంట్లో మాకు సొసైటీలకి పావలా వడ్డీలు, యార్న్ సబ్సిడీ వచ్చేది సార్. ఇప్పుడు క్రితం 5 సంవత్సరాల నుంచి ఏం లేవు సార్. దానికి తోడు మాకు కరోనా ఓటు వచ్చి మా వ్యవర్స్ అంతా అతలకుతలంగా ఉన్నారు సార్, దయనీయ స్థితిలో ఉంది సార్. కాబట్టి మీరు మళ్ళీ మీరు తమరు మనవి చేసిన విధంగా మాకు పావలా వడ్డీలు, రుణమాఫీలు, మా పావుల వడ్డీలు, మా మార్కెటింగ్ ఇన్సెంటివ్ మంజూరు చేసి చేయవలసిందిగా కోరుతున్నాం సార్. సార్ ఇప్పుడు మీరు డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ ఇస్తున్నారు సార్, అట్లనే మాకు సొసైటీలకు కూడా 0 వడ్డీ, ఇప్పుడు 5% పావుల వడ్డీలు కడుతున్నాం సార్, 0 వడ్డీ చేయవలసిందిగా కోరుతున్నాం సార్.